హాయ్ ఫ్రెండ్స్ నేను రజాక్ వెల్కమ్ టు తెలుగు టెక్ యాండేడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అయితే ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసేసి మనలో చాలా మంది షాపింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు కొంతమంది ఈఎంఐ పెట్టుకొని కట్టుకుంటూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్గా కట్టుకుంటే సో మనకు సివిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది అది మనకు ఫ్యూచర్లో ప్లెస్ అవుతుంది కానీ ఇక్కడ క్రెడిట్ కార్డ్ పెట్టుకొని కూడా చాలా మందికి దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది తెలియదు అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే క్రెడిట్ కార్డ్లో ఉండే ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని మనం చాలా ఈజీగా చాలా తక్కువ కన్వీనియంట్ ఫీతో మన బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చాలా మందికి తెలియదు మనం చూసుకుంటే ప్లే లో చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఒక్కొక్క యాప్ దానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కన్వీనియన్స్ ఫీ అనేది మనకు తీసుకుంటూ ఉంటుంది కొన్ని అయితే మనకు మరీ హెవీగా తీసుకుంటూ ఉంటాయి అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండి సో మీ క్రెడిట్ కార్డ్ లో ఉండే అమౌంట్ ని మీ బ్యాంక్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది కూడా చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీతో అనుకుంటే మాత్రం వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే క్రెడిట్ కార్డ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి అయితే క్రెడిట్ కార్డ్ అమౌంట్ అనేది చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీతో మీ బ్యాంక్ అకౌంట్ కి రావాలి అనుకుంటే నేను చెప్పే ఈ యాప్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ యాప్ కి సంబంధించిన లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఓపెన్ చేసి పే టు క్రియేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి తర్వాత ఎడ్యుకేషన్ ఫీ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీ అమౌంట్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ అమౌంట్ మీ ఇష్టం మీరు ఫైవ్ నుంచి మొదలు పెట్టుకొని వన్ ల్యాక్ వరకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తర్వాత స్టెప్లో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి దాని తర్వాత స్టెప్లో మీ పేరు అనేది అక్కడ ఎంటర్ చేసి కింద ఇదే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని మీకు కన్వీనియన్స్ ఫీ అనేది తగ్గాలి మీకు చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీ పడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే జీపీ జీరో ఫోర్ క్యాపిటల్ లెటర్లో మీరు ఇన్వైట్ కోడ్ దగ్గర ఎంటర్ చేసేసి పే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి దాని తర్వాత స్టెప్లో మీకు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి పడుతుంది ఎంటర్ చేయండి కరెక్ట్గా దాని తర్వాత స్టెప్లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేయండి ఇక తర్వాత మీరు ఫైనల్గా కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్లో ఉండే అమౌంట్ అనేది కట్ అయ్యి మీకు వన్ అవర్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీ బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే వస్తుందన్నమాట ఒకవేళ మీకు మీ మనీ అనేది బ్యాంక్ అకౌంట్కి రాలేదు మీకు ఫెయిల్ అయింది అనుకోండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు ఖచ్చితంగా మీ క్రెడిట్ కార్డ్ లోకి ఆ అమౌంట్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇలా మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ లో ఉండే అమౌంట్ ని చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీతో మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఈ యాప్ని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీ అనేది పడుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే వస్తుందన్నమాట సో క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే మర్చిపోకుండా వీడియో అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి